చాలా సార్లు తాత్కాలికమైన ప్రేమల కొరకు ఎంత ఆరాట పడిపోతామండి యంగ్ పీపుల్ గా ఒక కాలేజ్ కి వెళ్ళారు ఒక హాస్టల్ కి వెళ్ళారు ఒక కోర్స్ లో జాయిన్ అయ్యారు అబ్బా ఇక్కడ నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎవరైనా దొరుకుతారా ఎవరైనా అమ్మాయిలు మిమ్మల్ని చూసి గర్ల్స్ దగ్గరికి వచ్చి మన ఫ్రెండ్స్ గా ఉందా ఈ రోజు నుంచి అనగానే అమ్మయ్య నాకు ఎవరో ఒకల కంపెనీ దొరికారు అనుకుంటాం అండ్ దెన్ వాళ్ళని ప్రేమించాలని వాళ్ళ నుంచి ప్రేమ పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం అండ్ దెన్ ఆఫ్ కోర్స్ అమ్మాయిల అబ్బాయిల ప్రేమలు పొందుకోవాలని ప్రయత్నం చేసేవారు అబ్బాయిల అమ్మాయిల ప్రేమలు పొందుకోవాలని ప్రయత్నం చేసేవారు ఇవన్నీ కూడా ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి బట్ దెన్ ఈ లోక సంబంధమైన ప్రేమ ఖచ్చితంగా మనల్ని డిసప్పాయింట్ మాత్రం చేస్తది వన్ డే యు విల్ బి డెఫినెట్లీ డిసప్పాయింటెడ్ వెన్ యు క్రేవ్ ఫర్ వరల్డ్లీ లవ్ లోక సంబంధమైన ప్రేమ కొరకు ప్రాకులాడిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో డిసప్పాయింట్ ఖచ్చితంగా అవుతారు కానీ శోధనను జయించిన వారు శోధనకు నిలిచిన వారికి దేవుని ప్రేమ అందుబాటులోకి వస్తుందంట గాడ్స్ లవ్ విల్ బి అవైలబుల్ టు యు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే ఫ్యాక్ట్ ఏంటంటే మనల్ని స్ట్రాంగ్ గా నిలబెట్టే ఒక గ్రౌండ్ లాంటిదండి హల్లెలూయా నన్ను ఈ స్నేహితుడు ప్రేమిస్తున్నాడు ఆ స్నేహితుడు ప్రేమిస్తున్నాడు వాళ్ళ టీంలో నేను మెంబరు వాళ్ళు ఏ పార్టీ చేసుకున్నా నన్ను పిలుస్తారు నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ వస్తారు నాకు గిఫ్ట్స్ ఇస్తారు అది ఇది అని లోక ప్రేమలు అనే ఒక గ్రౌండ్ను మనం ఏర్పాటు చేసుకొని దాని మీద మనం నిలబడి ఓకే ఐఎమ్ సంథింగ్ ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ లవ్ అవైలబుల్ నా స్నేహితుల ప్రేమ నాకుంది నా బంధువుల ప్రేమ నాకుంది అనుకుంటే ఆ స్నేహితుల ప్రేమ కోల్పోయినప్పుడు సడన్గా మన లైఫ్ అంతా షేక్ అయిపోయినట్లు అయిపోద్ది ఎందుకంటే నువ్వు నిలబడిన గ్రౌండే ప్రాపర్ గ్రౌండ్ కాదు స్థిరమైన పునాది మీద నీ జీవితం లేదు కానీ క్రీస్తు ప్రేమ అనే పునాది మీద మన జీవితం కట్టబడినప్పుడు యు ఆర్ స్ట్రాంగ్ అండ్ యు ఆర్ ఫర్మ్ నువ్వు స్థిరంగా ఉంటావు కారణం ఏంటంటే ఎవరి ప్రేమ నీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా దేవుని ప్రేమ మాత్రం మారని మార్పు చెందని ప్రేమ గాడ్స్ లవ్ ఇస్ అన్ అన్చేంజింగ్ లవ్